హలో వెస్ మీరు చూస్తున్నారు చినిటెక్ ఫ్రెండ్స్. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఎవరికైనా సరే బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ కావాలనుకుంటారు లైఫ్లోని, సో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఎందుకంటే మీకు డేటింగ్ అనేది ఇష్టం ఉన్నట్టయితే సో వాళ్ళు ఈ యొక్క నేను చెప్పిన ఈ యాప్స్ అనేది యూజ్ చేయండి. పర్ఫెక్ట్ గర్ల్ మ్యాచ్ అయినట్టయితే లేదంటే పర్ఫెక్ట్ బాయ్ అనేది మ్యాచ్ అయినట్టయితే మీరు వాళ్ళతో డేటింగ్ చేయొచ్చు. సో మన కల్చర్ కాకపోయినా సరే చాలామంది ఈ యొక్క యాప్స్ని యూజ్ చేస్తున్నారు. సో డేటింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి యాప్స్ అని యూజ్ చేసి వాళ్ళతో డేట్ చేయడం జరుగుతుంది. సో అలాంటి 2 యాప్స్ అనేవి మీకు ఈరోజు ఈ వీడియోలోనే చెప్పబోతున్నాను. సో ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఈ వీడియో ఉద్దేశం ఇలాంటి యాప్స్ ఉంటాయని చెప్పేసి, సో మీరు యూజ్ చేస్తే యూజ్ చేయండి, లేదంటే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ 2 యాప్స్ లింక్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మన ఫస్ట్ యాప్ వచ్చేసి FAChat. సో ఇది ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్టయితే సో ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేసేయండి. పర్మిషన్స్ ఇచ్చేసేసి సో పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత డన్ అని చెప్పేసి వస్తుంది. సో డన్ అని క్లిక్ చేయండి. డన్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇలాగా స్వైప్ చేసినట్టయితే ఇలా చాలానే వస్తాయి. సో ఇది బాగా వర్క్ అవుతున్నది, చాలామంది వాడుతున్నారు కూడా. సో మీరు లైవ్లోనే వాళ్ళతో మీరు చాట్ చేయొచ్చు. ఒకవేళ నచ్చితే మాత్రం మీరు ఇక్కడ మధ్యలో లైక్ సింబల్ క్లిక్ చేయొచ్చు అన్నమాట. సో ఇలా ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ వచ్చేసి మనకి ఇలా యూజ్ అవుతుంది. ఇక్కడ సైన్అప్ అవ్వాల్సి ఉంటుంది, మీరు సైన్అప్ అవ్వండి. సో సైన్అప్ అయినట్టయితే ఇక్కడ మనకి ఫేస్ టు ఫేస్ మీరు వాళ్ళతో మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కానీ నచ్చినట్టయితే కంపల్సరీగా వాళ్ళు మీతో డేటింగ్ వస్తారు. సో అది మీ యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది అనుకోండి. నెక్స్ట్ వచ్చేసి టంటాన్. సో ఈ యొక్క యాప్ అనేది చాలా పాపులర్, అంటే చాలా పాపులర్గా వర్క్ అవుతున్నది అనమాట. సో ఇక్కడ మీరు పర్మిషన్స్ అడుగుతుంది. సో పర్మిషన్స్ ఇచ్చేసేయండి. పర్మిషన్స్ ఇచ్చేసి మీ యొక్క ఫోటో అనేది యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదా, సెట్టింగ్స్ అని క్లిక్ చేస్తే సో మీ యొక్క ఏరియా నుంచి ఎంత డిస్టెన్స్లో మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ కావాలనుకుంటున్నారో సో అంత డిస్టెన్స్ అనేది పెట్టవచ్చు. సో ఆటోమేటిక్ డిస్టెన్స్ ఉన్నది. సో ఇది ఆన్ చేసి ఉంచండి. సో అలాగే ఇక్కడ ఏజ్, ఇక్కడ ఏజ్ చూసినట్టయితే మీకు ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు కావాలో ఇక్కడ ఉంటుంది. సో ఇలాగా మనం ఒక ఏజ్ లిమిట్ ఇచ్చేసి ఇక్కడ సోమి ఓన్లీ ఉమెనా లేదంటే ఓన్లీ మ్యానా బోత్ మ్యాన్ ఉమెనా. సో ఇలాగా క్లిక్ చేసి మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి హోమ్ అనే బటన్ క్లిక్ చేసినట్టయితే సో సెర్చ్ అవ్వడం జరుగుతుంది అనమాట. దేర్ ఈజ్ నో న్యూ అరౌండ్ అని చెప్పేసి వచ్చింది. సో మనకి ఈ దగ్గరలో ఎవరైనా సరే ఆన్లైన్లో ఉన్నట్టయితే వాళ్ళు మనకు కనెక్ట్ అవుతారు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి చాలానే వచ్చాయి. ఇలాగా స్వైప్ చేసినట్టయితే మనకి వాళ్ళ ఫొటోస్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళందరూ ఈ యొక్క యాప్లోని చాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీకు నచ్చినట్టయితే ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా, సో ఈ సింబల్ మీద ట్యాప్ చేయండి. వన్స్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ కానీ మీరు వాళ్ళకి నచ్చినట్టయితే కంపల్సరీగా రిప్లై ఇస్తారు. సో మీకు ఎవరైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటున్నారో వాళ్ళు ఈజీగా మీకు డేటింగ్ రావడం జరుగుతుంది. సో అందరూ వచ్చేస్తారని కాదు, బట్ ఏంటంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు. సో వాళ్ళందరినీ మీరు సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇలాంటి యాప్స్ కూడా ఉంటాయనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో మీకు డేటింగ్ కావాలంటే ఇలాంటి యాప్స్ అని యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.